సదావర్తి సత్రం భూస్కాంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక దేవాలయ భూములు, సత్రం భూములు చాలా ఘోరంగా కబ్జాలు జరుగుతున్నాయన్నారు. అమ్మేస్తూ కుంభకోణాలకు పాల్పడుతున్నారన్న పీఠాధిపతి చెన్నైలోని సదావర్తి సత్రం 1000 కోట్లు విలువ చేస్తుందన్నారు. ఈ సత్రానికి ఉన్న 471 ఎకరాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ పెద్దలకు అప్పనంగా అమ్మకానికి పెట్టిందని స్వరూపానంద ఆరోపించారు. సత్రం యొక్క భూములు ఇవి చాలా ఘోరంగా కబ్జాలు జరుగుతున్నాయి. ఇంకొక పక్క అమ్మేస్తున్నారు, కుంభకోణాలు జరుగుతున్నాయి. సదావర్తి అని పేరు గల సత్రం ఏదైతే ఉందో చెన్నైలో, అది 1000 కోట్లతో కూడుకున్న సత్రం. అది 471 ఎకరాలతో కూడుకున్న సత్రాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పెద్దలకి గద్దల్లాగా తన్నుకుపోయేటట్టుగా పూర్తిగా అమ్మకాన్ని పెట్టింది. 83 ఎకరాలు మిగిలింది. ఆ 83 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని కూడా మిగల్చకుండా ఇప్పుడున్న ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖతో టైఅప్ అయి అధికారులతోటి పూర్తి కుమ్మక్కై మొత్తం 1000 కోట్లు గల 83 ఎకరాలతో కూడుకున్న సత్రం భూమిని మింగేసింది. కోట్లు దోచేస్తున్నారు. అలాగే దేవాలయ వ్యవస్థలు, సత్రాల యొక్క వ్యవస్థలు, భూములు విశాఖ జిల్లాలో సింహాచలంలో 73 ఎకరాలు స్థలాన్ని అమ్మడానికి, కోట్లు విలువగల భూమిని అమ్మడానికి ప్రభుత్వం ముందుకుంది. అంటే దేవుడు భూములు పూర్తిగా దోచేయడానికి పన్నాగం పట్టి కుట్ర పన్ని ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాలయ భూములు పూర్తిగా అమ్మేస్తుంది.